దొరికిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలని మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయము కంటే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయము పరలోకములో ఎక్కువ సంతోషము కలుగును. మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినని వారితో చెప్పగా అటువలే మారు మనస్సు అక్కరలేని 99 గొర్రెల కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయము నాకు ఎంతో సంతోషము కలుగుతున్నది అంటున్నాడు. ఈ లోకములో మరి అనేకులు నశించిపోతున్న ఈ లోకములో మోసము అవినీతి అక్రమాలతో ఈ లోకములో అనేకులు నశించిపోతున్న ఈ లోకములో దేవుడు మరి మారు మనస్సు అక్కరలేని ఈ లోకానికి పాపములోనే జీవిస్తాం, అబద్ధాలలోనే జీవిస్తాం, ఒకరిని ఒకరిని మోసం చేసుకోవటం, నీతి మార్గము వారు ఎరుగక నీతి మార్గంలో వారు నడవక నీతి మార్గాల గురించి ఆలోచన లేకుండా జీవించేవారు అనేక మంది ఈ లోకములో ఉన్నప్పుడు మరి అనేకులు అలా నశించిపోతున్న లోకములో మారు మనస్సు నాకు కావాలి, దేవుని సన్నిధిలో నీతిమంతునిగా నేను జీవించాలి అని ఆ ఎవరైతే తీర్మానం చేసుకుని ప్రభువా నీవు నాకు మారు మనస్సు దయచేయండి, నేను జీవిస్తానికి నీ సన్నిధిలో యథార్థపరుడనై యథార్థపరురాలునై నేను జీవించటానికి నాకు సహాయము చేయమని ఎవరైతే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువా నాకు సహాయము చేయమని కోరుకుంటారో వారి విషయంలో మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతులుగా శిలామణి అయిపోతూ ఈ లోకంలో రక్షణ పొందిన మారు మనస్సు లేని జీవితాలు జీవించే వారి మధ్యలో అలాంటి వారి మధ్యలో మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకములో ఎంతో నాకు పరలోకమంతా కూడా సంతోషిస్తుంది. పరలోకములో నాకు ఎంతో ఆ మారు మనస్సు పొందే వ్యక్తి కొరకు నాకు ఎంతో సంతోషము కలదు అని ప్రభు చెబుతున్నాడు. ఈరోజు అనేకులు 99 నీతిమంతులుగా చలామణి అయిపోతున్నారు, మారు మనస్సు పొందారే కానీ వారి జీవితంలో దేవుని గురించిన నీతి న్యాయము లేవు. ఈ లోకానుసారంగా జీవిస్తూ ఈ లోక సుఖభోగాల కొరకు మరి దేవుని యొక్క శాశ్వతమైన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుని అనేకులు మేము మారు మనసు పొంది ఉన్నాం, రక్షణ పొంది ఉన్నాం అని చెప్పి ఈ లోకంలో వారు ఏం చేస్తున్నారు చెప్పండి, దేవుని సన్నిధిలో కానీ లోకంలో కానీ శలామణి అయిపోతున్నారు. అలాంటి వారి విషయంలో నాకు సంతోషము లేదు. యథార్థతగా మారు మనస్సు పొందే నాతో జీవించడానికి నీతి మార్గములో నడిచే ఒక వ్యక్తి కొరకు నేను సంతోషించే వ్యక్తిగా ఉన్నాను అని దేవుడి లేఖనము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనకు ప్రకటిస్తున్నాడు, ఆ మారు మనస్సు పొంది నాతో జీవించడానికి నా కుమారుడా, నా కుమార్తె నీకు ఇష్టమేనా, కనుక నీవు ఆ విధంగా జీవిస్తే నేను నా పరలోకములో ఉన్న సమూహం అంతా నేను నీకు సంతోషాన్ని కలిగి ఉన్నావు, నా కుమారుడా ఏ అపాయము నీ వద్దకు రాదు అని దేవుడు ఈ లోకములో మనకు ఆదరణగా నిలబడుతూ ఉన్నాడు. అలాగే అపొస్తల కార్యము 16:13 మనం చూసినప్పుడు చెప్పండి, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని అనుకుని అక్కడికి కూడి వచ్చిన
కూడి వచ్చిన స్త్రీలతో కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి అప్పుడు లూదియా అను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయమును తెరచెన కనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొంది పొందినప్పుడు ఆమె ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానినై మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండమని వేడుకొని మమ్మలను బలవంతము చేసెను. అక్కడ పౌలు గారు సముద్ర తీరాన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా అక్కడ అనేక మంది స్త్రీలు ఆ ప్రార్థన కూటములో ఆ కూడికలో ఉన్నారు. ఆ కూడికలో ఉన్నప్పుడు దేవుని వాక్యం శక్తివంతమైన వాక్యం, నమ్మి బాప్తిస్మ పొందిన వారే రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతున్నది, ఈ లోకములో సమస్త మానవుల కొరకు తన ప్రాణమును పెట్టి ఈ లోకములో సమస్త మానవ జాతిని రక్షించుటకై యేసుక్రీస్తు మన మధ్యలో సిలువ వేయబడి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిపూర్ణమైన శక్తితో పరలోక ఆరోహణమై ఉన్నాడు. పరిపూర్ణమైన శక్తి కలిగిన దేవుడు మన మధ్యలో సజీవుడిగా ఉన్నాడు. ఆయన మన మధ్యలో సజీవుడని చెప్పటానికి నేను సాక్షిని. నేను ఒకానొకప్పుడు పాపులలో నేను ప్రధానమైన పాపిని, అలాంటి పాపిని ప్రభు నన్ను కాపాడి ఆయన సాక్షిగా పిలిచి ఉన్నాడు. కనుక ఈ వాక్యాన్ని నమ్మండి అని చెప్పి ప్రకటన చేసినప్పుడు అక్కడ వినుసున్న స్త్రీలలో అనేక మంది వింటున్నారే కానీ వారి హృదయాలు తెరవబడినది లూదియా అనబడిన ఒక స్త్రీ. ఆమె వేదనలో శోధనలో దేవుని వాక్యాన్ని హృదయములో అంగీకరించి ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈ లోకములో అనేక మార్గాలలో నడుస్తున్న నా కుటుంబం దారి తప్పి ఏకముగా మేము పనికి మాలిన వారి స్థితిలో జీవిస్తున్న మాకు ఈ లోకములో దేవుని వాక్యాన్ని శక్తివంతమైన వాక్యాన్ని జీవము కలిగిన దేవుడు మాట్లాడే లేఖనాలను ఆమె వినినప్పుడు ఆమె హృదయము తెరవబడింది. తెరవబడినప్పుడు ఆమె మొదటిగా రక్షణ పొందింది, ఆ తర్వాత తన ఇంటి వారందరినీ కూడా ఆ రక్షణ దేవుని సువార్త వాక్యాన్ని అందించి ఆ అందరూ విను ఆ అందరూ కూడా దేవుని వాక్యాన్ని కుటుంబం అంతా విని ఏ ఒక్కరూ నశించకుండా ఈ లోకములో ఇంత అబద్ధాలు మోసాలు అవినీతిలో కొట్టుకుని పోతున్న ఈ లోకములో నా కుటుంబానికి రక్షణ కావాలి అని అంగీకరించి ప్రభువుని ఆమె సొంత రక్షకునిగా అంగీకరించిన తక్షణమే ప్రభు ఆమె కుటుంబానికి రక్షణ కలగచేశాడు. ఆ భయంకరమైన దుర్దినాలలో భయంకరమైన శ్రమ దినాలలో ఒకరిని ఒకరిని మోసము చేసుకుంటూ ఈ లోకములో సత్యం అంటే ఏమిటో తెలియని ఆమె జీవితాన్ని ఏ రీతిగా జీవించాలో ఈ మనుషుల సాంప్రదాయంతో జీవిస్తున్న ఆమె యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా అని ఆమె అంగీకరించినప్పుడు ఆమె కుటుంబం రక్షించబడింది. ఆ రక్షించబడినప్పుడు ప్రభు యొక్క దాసులను యాజ్యావకులను అంటుంది, అయ్యలారా నేను రక్షించబడి నా కుటుంబంలో నేను ఆనందంగా ఉన్నాను, నేను విశ్వాసము గల దానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి అయ్యా మీరు అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తున్నారు, శక్తివంతమైన ఈ సువార్త నా గృహములో కూడా వచ్చి మీరు ప్రకటన చేయండి అయ్యా, ఇంకా అనేక మంది నాలాంటి వేదనలో శోధనలో ఉన్న వారికి రక్షణ సువార్తను అందించమని
కోరుకున్నప్పుడు వారు వెళ్ళి ఆ గృహములో మరి పౌలు గారు సువార్త చేసినప్పుడు అనేక మంది అక్కడ రక్షించబడ్డారు అనేక మంది మారు మనసు పొందారు అలాగనే ప్రభు నామములు ఆమె కుటుంబాన్ని రక్షించుకుంది ఈ లోకములో అనేకులు అనేక మార్గాలలో తిరుగులాడుస్తూ ఉన్నా కానీ నా కుటుంబాన్ని ఈ పాపపు లోకములో అవినీతి లోకములో అన్యాయపుగా జీవిస్తున్న ఈ లోకములో నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి అని తీర్మానం చేసుకోవటమే ఆమె పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అంటున్నాడు రోమా పత్రిక 10:21 మనం చూసినప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నారంటే రోమా పత్రిక నన్ను వెతకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు ఇశ్రాయేలీల విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులను శాపితిని అని ఆయన చెప్పుచున్నాడు ఇదిగో నా రక్షణ సువార్త ఈ లోకములో అందరికీ కూడా సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించండి అని ఆయన తెలియపరిచినప్పుడు వారు అనేక ప్రాంతాలలో వెళ్ళి దేవుని సువార్త సత్యమైన శక్తివంతమైన సువార్తను ప్రకటిస్తూ ఉండగా అనేకుల హృదయాలు తెరవబడుతూ ఉండగా ఆయన అంటున్నాడు ఇదిగో నన్ను వెతకని వారికి నేను దొరుకుతున్నాను నన్ను విచారణ చేయని వారికి నేను ప్రత్యక్షమవుతున్నాను అని చెప్పుచున్నాడు ఇశ్రాయేలీయుల విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు కూడా నా చేతులను సాపి అలసిపోయాను ఇశ్రాయేలీలకు రక్షణకర్తగా ఉన్న దేవుడు విననొల్లని ప్రజల వైపు నా నీతిని నా యొక్క రాజ్యము యొక్క శక్తిని ఎరిగిన ప్రజల కొరకు నేను దివారాత్రము కూడా నా చేతులను సాపి నేను అలసిపోయాను ఈరోజు దేవుడు అంటున్నాడు నన్ను వెతకని ప్రజలు నా గురించి విచారణ చేయని ప్రజల కొరకు నేను వారికి ప్రత్యక్షము అవుతున్నాను వారిని దర్శిస్తున్నాను వారి కొరకు నేను ఇప్పుడు నా చేతులను సాపాను ఎదురాడే ప్రజలకు నా నీతిని నా శక్తిని నా కార్యములను చూసి వారు ఎదురాడే వారిగానే ఉన్నారు కానీ వారి కొరకు నేను సాపిన నా చేతులు మరి ఈరోజు ఎంతగానో సాపి సొమ్మసిల్లిపోయాను నన్ను వెతకని ప్రజల కొరకు ఈరోజు నేను వారిని ప్రత్యక్షమై వారికి నేను తోడుగా ఉన్నాను అని ప్రభు తెలియపరుస్తున్నాడు అలాగనే రోమా పత్రిక మనం తీసుకున్నాం గలతీయులకు రాసిన పత్రిక 3:27 చూసినప్పుడు యేసుక్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు క్రీస్తుని మీరు ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు యొక్క సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులయ్యి ఉన్నారు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి క్రీస్తు యేసునందు మీరందరూ శ్వాసము వలన దేవుని కుమారులై కుమార్తెలయ్యి ఉన్నారు క్రీస్తులోని బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు యేసుక్రీస్తులో బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తుని ఏమై ఉన్నారు చెప్పండి క్రీస్తుని ధరించుకొని ఉన్నారు రక్షణగా అలంకరించుకొని ఉన్నారు క్రీస్తు స్వరూపాన్ని మీరు కలిగి ఉన్నారు తప్పిపోయిన వారు
మారు మనసు అక్కరలేని ఈ లోకములో క్రీస్తుతో జీవించాలి, క్రీస్తు రూపము మాకు కావాలి. ఈ లోకములో అనేకులు ఎలా ఉన్నారు చెప్పండి? మరి దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయిన వారిగా ఉన్నారు. కనుక ఈ పాపపు లోకములో నాకు రక్షణ కావాలి, అవినీతితో అబద్ధాలతో రక్షించబడిన 99 నీతిమంతులు అవినీతిలో జీవిస్తున్న మనుషుల మధ్యలో నాకు రక్షణ కావాలి అని తీసుకున్న ఆ మనుషుల విషయంలో ప్రభు అంటున్నాడు అక్కడ, యేసుక్రీస్తును క్రీస్తులోని బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తుని ఇప్పుడు ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని భేదము లేదు, మీరందరూ ఏక శరీరమయ్యి ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులై ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము మీరు వారసులుగా ఉన్నారు. అబ్రహాము యొక్క వారసులు మీరు. ఆయన ఈ లోకములో విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఆయన ప్రయాస, ఆయన నీతి కార్యములు ఆయన సంతానానికి దేవుడు వాగ్దానముగా ఇచ్చాడు. ఆ సంతానములో మీరు వారసులుగా ఉన్నారు. ఏ భేదము లేదు, స్త్రీ అని యూదుడని క్రీస్తు దేశస్థులని యూదుడని స్త్రీ అని ఏ భేదము లేనే లేదు. అందరూ కూడా క్రీస్తుని మీరు ధరించుకున్నారు. ఆయన కుమార్తెలు కుమారులై అయ్యుండి ఆయనలో ఆయన మరణములో మనము బాప్తీసము పొంది ఆయనను ధరించుకొని మనము ఉన్నాము. పాప జీవితాన్ని రోత జీవితాన్ని నుంచి విడుదల పొంది ఈ లోకములో జీవిత కాలమంతా మరణ భయము చేత సావవలసిన మనము ఆయన మరణము నుండి సజీవుడిగా లెగిసిన వానిని మనము సజీవులుగా ఉండటానికి ఆయనను మనము ధరించుకొని ఉన్నాం. బాప్తీసములో ఆయనను మనం ధరించుకున్నాం. ఆ బాప్తీసం అనే శక్తివంతమైన వాగ్దానములో మనము పాలి భాగస్థులుగా ఉన్నాం. అలాగే మన పితరుడైన అబ్రహాము యొక్క సంతానమయ్యుండి ఆయన వారసులుగా ఉన్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారు. కనుక దేవుడు అన్ని విషయాలలో ఆ ప్రేమను తిరిగి మనకు ఇవ్వటానికి ప్రభు మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతులుగా శలామణి అయిపోతున్న ఈ లోకంలో నా కొరకు జీవించేవారు ఉన్నారా? నా కొరకు వారి జీవితాన్ని సమర్పణ చేసి నీతి మార్గములో జీవిస్తూ నా వారసులుగా నాకు నేనిచ్చిన స్వాతంత్రానికి వారసులుగా ఉన్నారా అని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో పరలోకములో దేవుడు ఏమంటున్నారు చెప్పండి? సంతోషిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఈ లోక మాలిన్యము ఈ లోక పాపము నుండి నేను ఈరోజు నిన్ను కాపాడుతున్నానయ్యా అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. కనుక అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. గలతీలకు రాసిన పత్రిక చూడండి, మరి ఇప్పుడు చూసిన 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినప్పుడు నేను చెప్పుతున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీర యక్షలను మీరు నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరు ఏమి చేయ నిశ్చయించదరు వాటినే చేయ చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల
మనకు ధర్మ శాస్త్రమునకు లోనైన వారు కారు ధర్మ శాస్త్రమునకు మీరు లోనైన వారు కాదు శరీర కార్యములు స్వస్థములై ఉన్నవి అవి ఏమనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యములో స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను వందనాలు మీ అందరికీ నా వందనాలు ఫస్ట్ దేవరగుంటలో చర్చ్ పెట్టినప్పుడు మామూలుగా నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత బాబు నిమిత్తం మామూలుగా వారం వారం వెళ్తూ ఉండేదాన్ని ఫస్ట్ ఆదివారం మాత్రం దేవరగుంటలో జరిగేది కాదు అప్పటికి నేను మా ఊరు వెళ్ళిపోయేదాన్ని అక్కడ చెన్ని చర్చ్కి వెళ్ళిపోయేదాన్ని అయితే చిన్నప్పటి నుంచి వెళ్ళేదాన్ని కదా ఇంకా నేను ఫస్ట్ ఆదివారం ఇంకా అక్కడికి వెళ్ళిపోయేదాన్ని అయితే దేవుడు ఒకరోజు అలా వెళ్తూ ఉండగా ఒకరోజు అన్నాడు నీవు నడవలసిన సన్నిధి ఇదే నీవు అటు ఇటు వెళ్ళవద్దని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత నేను ఇంక ఇట్లా నడవటం స్టార్ట్ చేశాను అయితే నేను బాబు గురించి రావడం జరిగిందనమాట బాబుకి పుట్టినప్పుడు ఏ టైంలో ఎలా ఉండేదో తెలిసేది కాదు నేను ఇలా సన్నిధికి నడుస్తూ ఉండగా బాబులో ఆరోగ్యంలో మార్పు వచ్చింది కాస్త బాబు నిలకడగా ఉండడం జరిగింది ఎన్నో హాస్పిటల్ తిరిగాను బాబు విషయంలో నేను అసలు విజయవాడ అండి విజయవాడ ఏలూరు ఎటు కావాలంటే అటు పద్దాక హాస్పిటల్ తిరగడమే మా పని అయిపోయేది ఈ సన్నిధిలో స్థిరపడినప్పుడు స్థిరంగా రావడం మొదలు పెట్టినప్పుడు బాబుల ఆరోగ్యంలో కాస్త మార్పు వచ్చింది ఇంకా నేను నిదానంగా నేను నడవడం మొదలు పెట్టిన తర్వాత బాబులో పూర్తిగా మార్పు కలిగింది అందరి పిల్లల్లోనే మాట్లాడగలిగాడు ఆడుకోగలిగాడు నేనైతే అనుకునేదాన్ని అందరి పిల్లల్లో నా పిల్లడు కూడా ఆడుకుంటుంటాడు మాట్లాడతాడా అని అయితే దేవుని కృపను బట్టి అందరి పిల్లల్లోనే నా బాబు కూడా దేవుడు ఆశీర్వదించాడు తర్వాత పాప విషయంలో అయ్యగారు నువ్వు భయపడొద్దమ్మా నీకు దేవుడు ఆరోగ్యమైన పాపనిస్తాడని చెప్పి అయ్యగారు చెప్పారు అలాగే దేవుని కృపను అయ్యగారు చేసిన ప్రార్థన బట్టి దేవుని కృపను బట్టి ఆరోగ్యకరమైన పాపనిచ్చాడు అలా మేము ఈ సన్నిధికి మామూలుగా ఏదో వస్తున్నాం వెళ్తున్నాం జరిగింది కార్యం అనుకున్నాం అయిపోయింది అయ్యగారు ఎప్పటి నుంచో రక్షణ తీసుకోండి అమ్మా అంటున్నారు తీసుకోండమ్మా అంటున్నారు కానీ మేమైతే నెగ్లెక్ట్ చేస్తున్నాం ఒకసారి అయితే దేవుడు కూడా అయ్యగారేమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అమ్మగారు ఏమో వెళ్ళమంటున్నారు నేనైతే తీసుకోవడానికి సిద్ధంగా లేదు 2 సంవత్సరాల క్రితం నాలో చాలా బాధ అనిపించింది ఆ దర్శనం చూసినప్పుడు నా ఆశ ఏంటంటే మేమిద్దరం కలిసి తీసుకోవాలని నా భర్త నేను కలిసి తీసుకోవాలని నాలో ఆశ అయితే ఇంక నేను అలాగే ప్రభు నీ చిత్తం ఏంటో నీ చిత్తం ఏమిటో మరి నా భర్త అయితే తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఇక నా పరిస్థితి ఇంతేనేమో ఇక నేను బాప్తీసం తీసుకోకుండా ఇలా వెళ్ళటం రావటం వరకేనేమో నా పరిస్థితి అనుకున్నాను అయితే అనుకున్న రీతిగా దేవుడు నా భర్తతో మరి ఇలా మాట్లాడించిన ఆయన సిద్ధపడటం నాకే ఆశ్చర్యంగా అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో నేను వెనకడగని చేసినా కానీ ఆయన ఏమాత్రం కూడా వెనకేయడానికి సిద్ధంగా లేరు దేవుడి విషయంలో అయితే ఇవాళ ఎన్నో అవసరమైన పనులు కూడా ప్రభు 4 నెలల నుంచి కూడా జరిగిన పనులు ఇవ్వాలి అవుతుంది అని చెప్పి రమ్మని పిలిచారు అయితే ఆ పనికి వెళ్ళిపోతారేమో ఏం జరుగుద్దో అని నాకు చాలా భయం అనిపించింది కానీ దాని తర్వాత అయినా చూసుకోవచ్చు అది గవర్నమెంట్తో పని కదా గవర్నమెంట్తో పని అది ఇవ్వాలి ఖచ్చితంగా జరగాలి అని చెప్పి నాకు భయంగా అనిపించింది అయితే 4 నెలలు మనం వెయిట్ చేసాం దేవుని కృపను బట్టి ఇది తర్వాత అదే జరుగుద్దులే అని చెప్పి ఆయనే ఇది మనకి ప్రధానం అని చెప్పి ఆయనే సిద్ధపడినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే దేవుడు ఎన్నో గొప్ప దర్శనాలు చూపించాడు నాకు బాప్తీసం కొరకు నాకు ఒక సర్టిఫికేట్ ఐక్వార్ ద్వారా ఇప్పించారు అలాగే కలుపు మొక్కలేని పండగ నాకు ఒకటి చూపించారు అలాగే ఆయనకు కూడా ఎన్నో దర్శనాల ద్వారా మాట్లాడాడు నాకైతే ఒక కళ నెరవేరినట్లే
నేను నిజంగా ఒక కలలానే భావించాను తప్ప ఇది నిజమనైతే నేను అనుకోలేదు. బాప్తిసం పొందటం అనేది దేవుని కృపను బట్టి ఈరోజు బాప్తిసం పొందటం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఏదైనా ఆటంకం కలిగినప్పుడు తొలగిపోక, లేదా ఏదైనా స్థితి మంచి స్థితి కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోక, ఎప్పుడు దేవుళ్ళలో నిలబడేలాగా మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయమని అమ్మగారిని నాయగారిని మీ అందరినీ ఎంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.